ఐదేళ్లలో శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఇందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నట్లు వెల్లడించారు. సాగునీటి, పారిశ్రామిక, పర్యాటక రంగాలపై ప్రధానంగా దృష్టి సారించామని చెబుతున్న అచ్చెన్నాయుడుతో ముఖాముఖి. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారు సార్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు కదా, జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేపడతారు? కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీపం 2 పథకం ప్రారంభోత్సవానికి ఇచ్చాపురం నియోజకవర్గానికి రావడం జరిగింది. జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులతో ఒక 2.5 గంటల సమావేశం జరిగింది. ప్రాధాన్యత రంగాలున్నాయి. గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం తాళం వేసింది. అందులో ప్రధానమైనటువంటిది తాగునీటి రంగం. ఎక్కడ కూడా సింగిల్ ఎన్పీ అంటే సింగిల్ ఎన్పీ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టలేదు. దీనివల్ల శరవేగంతో జరిగినటువంటి ప్రాజెక్టు పనులన్నీ కూడా నిలిచిపోయాయి. దాన్ని కూలంకుషంగా చర్చించాం. అందులో వంశధార ఫేజ్ 2 ఆ రోజు ఏదైతే మేము 78% కంప్లీట్ చేశాము, అదే స్థాయిలో ఉంది. దానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి 103 కోట్లు అవసరం ఉంది. అది ఇమీడియట్ గా ఖర్చు పెట్టి ఈ సంవత్సరం వంశధార ఫేజ్ 2 కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్, దానికి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయింది, R&R పూర్తయింది, అది 2 ప్రాజెక్టుగా తీసుకోమని చెప్పారు. అదేవిధంగా వంశధార నాగావళి అనుసంధానం, రామ్మోహన్ నాయుడు గారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మళ్ళీ అది స్టడీ చేయమన్నారు. అది వెంటంతా కూడా చిన్నగా ఉంది, దానివల్ల బూర్జ్ మండలంలో కొంత ముంపు వస్తుందని దాన్ని స్టడీ చేసిన తర్వాత అదే తీసుకుంటాం. అదేవిధంగా నేరేడు బ్యారేజ్ కూడా ఒకటి పరిశీలనలో ఉంది. ఇవన్నీ వచ్చే ముందు, నేరేజు బ్యారేజ్ పూర్తయ్యే ముందు ఎంతవరకైతే సముద్రంలోకి వెళ్ళినటువంటి నీరుని ఈ జిల్లాకు వాడుకోగలము అవన్నీ చూడమని చెప్పారు. అవన్నీ కూడా చేస్తాం. శ్రీకాకుళం ఆమదాల వలస రోడ్డు, కొన్ని 100ల మంది చనిపోయారు. దాన్ని ముఖ్యమంత్రి దృష్టిలో పెడితే 17 కోట్లు బకాయిలుంటే 7 కోట్లు మొన్న బకాయిలు తీర్చాం, ఇంకొక 10 కోట్లు కూడా తీర్చి 3 మాసాలు ఒక టైం బౌండ్ ఇచ్చి శ్రీకాకుళం ఆమదాల వలస రోడ్డు పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించాం. గుంతలు పూడ్చే కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాకి 13 కోట్లు మంజూరు చేశాం. సుమారు 98 రహదారుల్ని గుంతలు పూడ్చడానికి టెండర్లు పిలిచాం. ఈ జిల్లా పారిశ్రామిక రంగంగా ముందుకు తీసుకెళ్లాలి. మూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్, మూలపేట పోర్టు కానుకొని 10,000 ఎకరాలు దాన్ని ఒక పారిశ్రామిక హబ్ గా తీసుకుని ఏ పారిశ్రామిక రంగానికి అనుకూలంగా ఉంటుందో పరిశీలన చేయమన్నారు. ఫార్మా మన జిల్లాకి బాగా జరుగుతుంది, అది కూడా చూస్తాం. ఈ రోజు భోగాపురానికి, మూలపేటకి 6 లైన్స్ రోడ్ కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశాం, నేషనల్ హైవేలో తీసుకోమని. మొత్తం జిల్లా రూపురేఖలు మారిపోతాయి. దీంతో పాటుగా ఈ శ్రీకాకుళం జిల్లా టూరిజానికి పెద్ద పీట, అందులో టెంపుల్ టూరిజం, ఇటు అరసవల్లి, అటు శ్రీకోర్మ, ఇటు శ్రీముఖలింగం, ఈ మూడింటిని ఒక క్లస్టర్ గా తీసుకు, ఈ మూడింటిని అభివృద్ధి చేయగలిగితే జిల్లా స్వరూపమే మారుతుంది. ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నవ్వుతో నభవిష్యత్ అనే రీతిలో పరిపాలన చేసి ప్రజలకి మేలు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం.